నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ వై చంద్రశేఖర్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహరి. అనంతరం గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాకు వచ్చే ఎమ్మెల్యే నిధుల్లో 30% నిధులను విద్యకు కేటాయిస్తాను అని అన్నారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సందేశాన్ని, ప్రేమను, అభిమానాన్ని వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ, ఈ సమావేశానికి చంద్రశేఖర్ పైన ఉన్నటువంటి ఆత్మీయతకు మీరందరూ హాజరైనారని చెప్పి, సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదంటారు. ఈ జ్ఞాన వికాసానికి విద్య తోడ్పాటును అందిస్తుంది. విద్య అందరికీ కూడా తన పదవి విరమణ రోజు సహా విద్య ఉపాధ్యాయుల మధ్య తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున తన ఉద్యోగ విరమణ చేసుకునే సందర్భమే తన శేష జీవితంలో గుర్తుండిపోయే విధంగా మా చంద్రశేఖర్ సార్ గారు, అదేవిధంగా బాలి లక్ష్మమ్మ గారు ఇద్దరిని కూడా మీ ప్రేమతో, మీ ఆదరణతో ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసిన వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందు ఇచ్చేసిన ఉపాధ్యాయుని అందరికీ, గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈయన చేస్తున్నటువంటి సోదరుడు చంద్రశేఖర్ అన్న గురించి ఇంతకుముందే పెద్దవాళ్ళు చెప్పారు. ఆప్యాయంగా పలికించే వ్యక్తి, అందరితో పంచుకోలుగా ఉండే వ్యక్తి, వాస్తవంగా కూడా ఒక ఉపాధ్యాయునిగా కాకుండా ఒక 15-20 సంవత్సరాలు ఒకటే ప్రాంతంలో జీవనం గడిపిన, వాస్తవంగా కూడా భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా